బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో చేనేత భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా కృషి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేతన్నకు చేయూత పథకం కింద 290 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేశారు. చేనేత అభయహస్తం లోగా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సినీ తలుకు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారిని నా దృష్టికి తీసుకొస్తే నేను అవి నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి. దానికి సినీ తలుకు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను అవి నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది.